హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ పొటాటో ఫ్రై, అదేనండి, బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది, మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, బాగోవట్లేదు అంటుంటారు కదా, అలా కాకుండా పొడి పొడిగా మంచిగా ఫ్రై లాగా క్రిస్పీగా స్పైసీగా ఎలా చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. బంగాళదుంప పొడి పొడిగా ఫ్రై అవ్వాలంటే చిన్న టిప్స్ అయితే పాటించాలి. ముందుగా అయితే ఆలుగడ్డల్ని పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ని మనం అనుకున్న సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఆలు ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అందులో ఉన్న పిండి పదార్థం అంతా సాల్ట్ వాటర్లోకి దిగుతుంది. అందువల్ల మనం ఫ్రై చేసినప్పుడు అది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇంకా ఆలు ముక్కల్ని అయితే మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. కొంచెం సన్నగా కట్ చేసి ఉంటే బాగా క్రిస్పీగా అవుతుంది. మరి అలా వద్దనుకున్న వాళ్ళు ఇలా మీడియం సైజ్ కట్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ ఉప్పు నీళ్ళల్లో వేసాకైతే ఒక పావు గంట అలా వదిలేసేయాలి, పావు గంట 20 నిమిషాలు. తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా కరకరలాడుతూ వస్తుంది ఆలు ఫ్రై అనేది. ఆలు క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో పైన ఉంటాయి కాబట్టి ఆలు నేను ఇక్కడ పెద్దగా ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా కోసుకోవచ్చు లేకపోతే పెద్ద ముక్కలుగా కూడా కోసుకోవచ్చు. ఎందుకంటే ఆలు ఫ్రై అయ్యే లోపల అవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కోసుకొని ఉంచుకోవాలి చీలికల్లాగా. ఇక ఆలు ఫ్రైలు అయితే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. ఇక సాల్ట్ వాటర్లో అయితే ఆలు ముక్కలు వేసాక చూడండి, ఆ వాటర్ కూడా తెల్లగా అయిపోతాయి అన్నమాట. పిండి పదార్థం అనేది వాటర్లోకి దిగి ఇక ఆలు ఫ్రైలు అయితే మెయిన్గా ఒక 10 నుంచి 12 దాకా ఎల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆలు ఫ్రై అనేది. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 5 గంటలు అయితే నేను ఇక్కడ వేసాను ఆయిల్ అనేది. తర్వాత చితక కొట్టుకున్న ఎల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. ఎల్లిపాయ రెబ్బలు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం పోపు గింజలు ఎక్కువ వేసుకున్నామంటే మినపప్పు కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. తర్వాత ఆవాలన్నీ చిట్టుపట్లాడి మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడే, లేకపోతే తర్వాత ఆలు వేసాకైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలను వేసిన తర్వాత మొత్తం అలా ఒకసారి తిప్పుకొని తర్వాత ఆలు ముక్కలను వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక మొత్తం అలా ఒకసారి కలిపుకోవాలి. సాల్ట్ అనేది ఇప్పుడైతే వేయకూడదు. సాల్ట్ అనేది కొంచెం ఆలు ఫ్రై కొంచెం లైట్గా ఫ్రై అయ్యనుకున్న తర్వాత వేస్తే బాగుంటుంది. ఇప్పుడే వేసామనుకోండి అవి నీరు నీరుగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని నేను ఫస్ట్ సాల్ట్ వేయను. ఇది ఒక టిప్ అన్నమాట పొడి పొడిగా రావాలంటే. ఇక ఆలుని ఫ్రై చేసేటప్పుడు అయితే మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. మూత పెట్టామంటే ఆవిరికి కూడా మెత్తగా అవుతుంది. తర్వాత ఆలు కొంచెం ఫ్రై అయ్యి ఆ నీరు పోయిందనుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఇక ఆలు ఫ్రై లేదా కరివేపాకు కూడా ముందే వేసుకోకూడదు. ఆనియన్స్ వేసినప్పుడు అది కరివేపాకు అనేది మాడిపోతుంది అన్నమాట ఆలు ఫ్రై అయ్యేలోపు. ఇక ఆలు కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాతనే కరివేపాకు వేసుకోవాలి. ఇక మనకి ఫ్రై అనేది పొడి పొడిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టామంటే మెత్తగా అయిపోతుంది. ఇక ఆలుని ఫ్రై చేసేటప్పుడైతే కొంచెం దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి, లేకపోతే ఇంకా అడుగు అనేది మాడిపోతుంది. ఇక ఇప్పటికే చూడండి ఆనియన్స్ అనేవి బ్రౌనిష్గా బాగా ఫ్రై అయిపోయి అవి బాండీకి కూడా అతుక్కొని ఉన్నాయన్నమాట. తర్వాత పొటాటోస్ అనేవి ఇలా 90% ఫ్రై అయిన తర్వాత మసాలా పొడి వేసుకోవచ్చు 1 స్పూను. లేదు ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, అప్పుడు కూడా మామూలు ఫ్రై బాగానే ఉంటుంది. అలాగే మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక కారం మనం మసాలా పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దగ్గరుండి అలా గింటతో తిప్పుకుంటూ ఫ్రై చేసామంటే ఇక మనకి పొడి పొడిగా ఉండే క్రిస్పీ స్పైసీ
ఆలు ఫ్రై అనేది తయారైపోతుంది. బాగా ఇంకా కరకరలాడాలంటే ఇంకో 5 మినిట్స్ అలా తిప్పుతూ ఫ్రై చేసామంటే ఇంకా బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇక నేనైతే మామూలుగా మీడియంగా ఫ్రై చేసి ఉంచాను. చూసారు కదా, ముక్క ముక్క అనేది అతుక్కోకుండా పేస్ట్ అవ్వకుండా ఇలా పొడిపొడిగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ చిన్న టిప్స్ పాటించామంటే ఇక ఇందులో ఒక సైడ్ డిష్గా మనం టమాటా చారు పెట్టామంటే చాలా బాగుంటుంది. ఇక టొమాటో మిరియాలు చెరిగితే చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఒక 3-4 టమాటాలను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామంటే ఈజీగా పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలాగే పోపు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయరబ్బలు వేసుకోవాలి. అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇదివరకు నా ఛానల్లో టమాటా రసం చారు అవి చూపించాను, ఇది అప్పటికప్పుడు అలా పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత పోపు గింజలు చిటపట్టలాడాక మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటా రసాన్ని పోసుకోవాలి. అలాగే వాటర్ కూడా పోసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చారు క్వాంటిటీకి తగ్గట్లుగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి. చారులో కొంచెం కారం అయితే సరిపోతుంది, ఎలాగో మిరియాలు పొడి వేస్తాం కాబట్టి. అలాగే చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి మనం తినే పులుపుకి తగ్గట్లు. ఇక ఇవన్నీ ఒకేసారి వేసి మూత పెట్టి అలా ఒక్కసారి మరిగించామంటే ఒక మరుగు వచ్చే వరకు ఇక చూసే పనే ఉండదు. ఒక మరుగు మరిగిన తర్వాత ఇప్పుడు మిరియాల పొడిని దంచుకొని వేసుకోవాలి ఫ్రెష్గా. ఇక మిరియాల పొడి వేసిన తర్వాత మూత పెట్టేసి 1-5 మినిట్స్ అలా మరిగించామంటే మనకి వేడివేడి టమాటా మిరియాల చారు కూడా రెడీ అయిపోతుంది. ఇక వేడివేడి టమాటా మిరియాల చారు, దానిలోకి కాంబినేషన్గా స్పైసీ ఫ్రై అన్నమాట, ఆలు ఫ్రై. ఇక ఇంతకు మించి ఏముంటుంది వర్షాకాలంలో లంచ్కి కానీ డిన్నర్ కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.